वेद पाठशाल चुंट पिलक स्कूल वेद पाठशाल चुंट पक्ने रेषन षापी आ रेषन षाप की खाली टाइम मन जगनमोहन रेड्डी गारु चाला गौरव रेस्पेक्ट मिम्मल्नि मर्चिपोयिन व्यक्ति गौरव मुख्यमंत्री गारु चाला पत्रिकलु चाला टीवीलु मी षापुलु एत्तेस्तुन्नारु रेषन षाप मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु इवाल नीन मंत्री आईन का वेंकटराव मन वो कल को सारे पत्र चुस्ना मैं अद्यक्ष అని ఎవరెవరికో రిప్రజెంట్ ఇస్తా ఉంటారు నాకు ఎప్పుడు రాలేదు నా దగ్గర రాలేదు హరి ఏమో ఇదేమయ్యా వీళ్ళేమో అధ్యక్షులు అంటారు వీళ్ళందరూ నేను మంత్రిని కాబట్టి నా దగ్గరికి వస్తారు కానీ వీళ్ళు ఏలేమి ప్రెసిడెంట్ మరి ఎప్పుడు నా దగ్గర రాలేదు 29795 మంది రేషన్ డీలర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరి తరపున నేను ప్రతినిధిని అని చెప్పి प्रतिपक्ष दाखिले एन रकल कुट्र जो सारी गमन सदर्भ में इवा समस्या इपड़ू चुनाव पूर्ति ना दूर्ची माटा मनवा अना सर गौरव मुख्यमंत्री गारी निजा अंदर की मेल चेयरि ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మంచి జరగాలి అందరూ ఆనందంగా ఉండాలి ఏ ఒక్కళ్ళు కూడా బాధపడకూడదు అన్నది మనసే జగన్ మోహన్ రెడ్డి గారి మనసు మన ముఖ్యమంత్రి గారి మనసు అని చెప్పి చెప్తున్నాను అంతే మంచి మనసు ఆ మనసున్న మనిషి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీ సమస్యలన్నీ కూడా చెప్పారో అన్ని కూడా నాకు నోట్ చేసుకున్నాను తెలుసు మీకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది న్యాయం జరుగుతుందని చెప్పి మీకు మాట ఇస్తున్నాను ఇవాల మీరు చూసుకోండి రాష్ట్ర లాస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చూసుకుంటే ఏదైతే బియ్యం ఇచ్చామో అవి సార్టెక్స్ బియ్యాన్ని ఇస్తున్నాం క్వాలిటీ బియ్యాన్ని ప్రజలకు అందించాలని తపన ఆయనలో ఉంది కాబట్టి అవన్నీ ఇస్తున్నాం కందిపప్పు విషయాన్ని తీసుకోండి లాస్ట్ టైం 2 సంవత్సరాలు కందిపప్పు ఇవ్వలేదు కానీ లాస్ట్ ఇచ్చారు గిరిజన ప్రాంతాలకు ఇచ్చారు ఇవాల మనం పెద్ద ఎత్తున కందిపప్పు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఈ నెల నెలన్నర మనకు ఆగింది ఏదైతే మన కందులు సప్లై ఆగింది దాన్ని మన ఢిల్లీ వెళ్లి సాధించుకొచ్చాం వచ్చే నెల నుంచి కందిపప్పు కూడా మనం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే గోధుమ పిండిని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రేపటి నుంచి రాగులు జొన్నలు కూడా వాళ్ళని అడిగాం కేంద్రం వాళ్ళని వాళ్ళ ఓకే అని చెప్పారు అది కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇక మీ విషయంలో చాలా సమస్యలన్నీ కూడా చెప్పారు ఈ సమస్యలు పెద్ద నేను జాగృతగా మాట్లాడి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను నేను రేపే అధికారంతో మీటింగ్ పెట్టి రేపు 12 గంటలకు నేను అనుకుంటాను ప్రమా అధికారంతో కూడా మాట్లాడి మీ రాష్ట్ర అధ్యక్షుడిని ఒక నలుగురిని రమ్మని
ఆ నలుగురితోనూ కూడా రేపు అధికారులు మమ్మల్ని చూడలేదు మమ్మల్ని పలకరించలేదు అన్న ఆ అధికారుల ముందే మీ వాళ్ళని కూర్చోబెట్టి ఆ సమస్యలన్నీ కూడా మాట్లాడించి ఏమేమి సమస్యలకు ఏమేం చేయాలి అనేది అధికారులతో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని అలాగే మీ ఎమ్మెల్యేల్ని కూడా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి మెజారిటీగా సార్ట్ అవుట్ చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి సందర్భంగా నేను మాట్లాడుతున్నాను ఇదే కాకుండా ఏదైతే రేషన్ బియ్యం మీకు ఇచ్చేటప్పుడు ఖాతా లేకుండా ఇస్తున్నది తప్పు రేపే నిర్ణయం తీసుకుని మీరు ఖాతా పెట్టే మీకు బియ్యం ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదేదైతే నా దృష్టికి వచ్చిందో ఉండరాజరం మా నియోజకవర్గంలో నేను ఖాతా పెట్టి ఇచ్చేలాగా ఏర్పాటు చేశాను ఇది రాష్ట్రం అంతా అమలు చేసేలాగా నేను చూస్తానని చెప్పి మీకు మాట్లాడుతున్నాను మీరు ఖాతా పెట్టే తీసుకెళ్లేలా చేస్తాను ఇది మీకు అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో మీ తరపున మీకు మాట్లాడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపే జాయింట్ కలెక్టర్లందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి ఎక్కడికక్కడ మీకు ఖాతా పెట్టి ఇచ్చేలాగా పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఏదైతే కరోనా టైంలో 53 మంది చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయల చొప్పున వచ్చేటట్టు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అతి తొందరలో వచ్చేలా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట్లాడుతున్నాను అలాగే ఇందాక మన ఆడపూతులు చెప్పారు ఆ సమస్యలన్నీ మాకు నెరవేరాలి తీరాలని నేను ఎప్పుడు కూడా ఏదైనా పని పట్టుకుంటే ఆ పనికి ముందే ఉండే మనిషిని ప్రజలకు మంచి జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా ఆయనకి మందించి ఆయన ఇది మీ సమస్య పెద్ద సమస్య కాదు ఆయన నెరవేర్చే మనిషే కాబట్టి వేది కూడా ఇబ్బంది లేకుండా సార్ట్ అవుట్ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను మీ నాయకులు చాలా మంచివాళ్ళు ఎప్పుడూ కూడా మీ మీదే మీ తరపునే నేను మాట్లాడుతూ ఉంటారు నేను మంత్రి అయిన వెంటనే కలవటం తర్వాత మధ్య మధ్యలో రావటం మీ సమస్యల్ని అడగటం చెప్పటం చేస్తానే ఉన్నారు ఇది శాశ్వతంగా రేపటి నుంచే మీటింగ్ పెట్టి ఇది తొందరలో మెజార్టీ సార్ట్ అవుట్ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మాట్లాడుతున్నాను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప మనిషి అంటే చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇన్ని పథకాలు ఇన్ని పనులు ఇంతమందికి న్యాయం జరిగే విధంగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదనే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మీరు గమనించండి పాత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ల మీటింగ్ పెడతారు ఆ కలెక్టర్ల మీటింగ్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అందరికీ చేయాలి నేను ఏ ఊరున్నా వస్తా ఆ ఊర్లో చేయకూడదు నాకు లేదని అందుకే ఇవాళ కార్డులు 147,000 కార్డులు ఈ రోజున మనం ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో 147,000 కార్డులు ఎప్పుడైనా ఇచ్చారా గతంలో ఎమ్మెల్యేని ఎవరైనా ఇచ్చారా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా చేయబట్టి అన్నీ కూడా చేయగలుగుతున్నాం ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతిదీ కూడా గడప దాటకుండా మహిళలందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తే దాని మీద కూడా బురద జిమ్మే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఇది అంటే ప్రజలకి మంచి చేస్తే తప్ప మేలు చేస్తే తప్ప ప్రజలకు మంచి జరిగిపోతుంది అనేది తప్పు కదా గతంలో పెన్షన్ కోసం అల్లాడిపోయేవారు ఆ సెక్రటరీకి ఆ పంచాయతీ బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఎండకి వానకి అటువంటిది 5:30కి వెళ్ళి ఏనుముద్రేసి తీసేసుకుంటా ఉంటే ఒక ఆయన అంటాడు డేటా చోరీ జరిగిపోతుంది అంటాడు మరి మొన్ననే ఆయన మెంబర్షిప్ చేశారు ఆ మెంబర్షిప్లో అందరూ డేటా తీసుకున్నారు వాళ్ళకు కూడా పార్టీకి కూడా అలాగే మనం చెప్పుల షాప్కి వెళ్తున్నాం ఆ చెప్పుల షాప్ కొనగానే మీ ఫోన్ నెంబర్ చెప్పండి మీ అడ్రస్ చెప్పండి అంటున్నాడు మన డేటా తీసుకుంటున్నట్టే కదా బట్టల షాప్కి వెళ్తాం బట్టలు కొంటే ఆడు మీ ఫోన్ నెంబర్ చెప్పండి మీ డేటా చెప్పండి అంటారు ఫోన్ నెంబర్ వస్తే డేటా వచ్చేసినట్టే కదా
అంటే ఎక్కడున్నారు వీళ్ళు? మళ్ళీ వెనక్కి పోవాలని చూస్తున్నారు. ఇవాళ దేశాలన్నీ కూడా పై పైకి పై పైకి ముందుకు పరిగెడుతున్నాయి, కానీ వీళ్ళు వెనక్కి 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 లాగేస్తున్నారు. ఏ ఇంతకుముందు రేషన్ కార్డులు ఇవ్వలేదా, ఇంతకుముందు పెన్షన్లు ఇవ్వలేదా, ఇంతకుముందు అన్ని ఇవ్వలేదా, ఇంతకు వీళ్ళంతకు అది జరగమాటే. అంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఎంత తేడా ఉంది? ఇవాళ మహిళ గౌరవాన్ని కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గడప దాటకుండా అన్ని చేసేస్తున్నారు. అప్పుడైతే రేషన్ కార్డు కావాలి, నాకు ఇళ్ల స్థలం కావాలి, అది కావాలని మా ఎమ్మెల్యే చుట్టూ మా చుట్టూ మా నాయకుల చుట్టూ తిరిగేవారు. తిరిగే పని లేకుండా చేస్తున్న దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాననే పరిస్థితి తీసుకొస్తున్నారు. అలాగే మీ విషయంలో కూడా మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నారు. నేను ఖచ్చితంగా ఆయన దగ్గర తీసుకెళ్తాను. నేను తీసుకెళ్లిన సమస్యలన్నీ కూడా వెను వెంటనే నెరవేర్చారు. మీ విషయం కూడా ఏమాత్రం కూడా వెనకాడరు, నెరవేరుస్తారు అని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. మీరు మాత్రం న్యాయంగా పద్ధతిగా ధర్మంగా మీ వృత్తిని మీరు చేయండి, మీకు నేను తోడుంటానని చెప్పి మీకు మాట ఇస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఏదైతే మీ నాయకులకి గౌరవం లేదని గౌరవించలేదని ఆఫీసులో చెప్పారో అది రేపొద్దున్నే సార్ట్అవుట్ చేసి వాళ్ళు వచ్చిన వెంటనే వెను వెంటనే ధర్మమైన న్యాయమైన కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా పూర్తిగా మీకు సహకరిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. మల్లాది విష్ణు గారు, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఉదయ భాను గారు, అవినాష్ గారు, మరి ఎప్పుడూ కూడా మీ సమస్యల గురించి ఫోన్ చేస్తూనే ఉంటారు. మా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయి, మా వాళ్ళకి చేయండి, మా వాళ్ళకి నెరవేర్చండి, మా వాళ్ళని చూసుకోండి, మాకు చేయాలి ఇదండి. వాళ్ళు ఈ మీటింగ్ విషయంలో కూడా పొద్దున్న నుంచి కూడా పలానా టైంకి ప్లాన్ చేసి పలానా టైంకి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మీ మీద ఎంత బాధ్యతగా ఎంత ఇష్టంగా మీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారో ఒకసారి గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా మీకు మేలు జరిగే విధంగా మంచి జరిగే విధంగా అన్ని కూడా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడరని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కమిషన్ గురించి, కమిషన్ ఏదైతే కేంద్రం ప్రకటించిందో 90 పైసల్ని మనం రూపాయి ఇస్తున్నాం, దీన్ని ఇంకా పెంచమని అడుగుతున్నారు. ఏ రాష్ట్రాల్లో లేదు, అన్ని రాష్ట్రాల కన్నా మన దగ్గర ఎక్కువ ఉంది. అయినా సరే దీని మీద కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి మీకు తగు న్యాయం చేయడానికి శక్తి వంచి లేకుండా కృషి చేస్తానని చెప్పి, అలాగే ముఖ్యమంత్రి గారికి తో మాట్లాడి అన్నీ కూడా చేయడానికి ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా మీకు ఇంకా మేలు జరుగుతానికి మంచి జరుగుతానికి సాయి శక్తులు ఆయన వెనకాడరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు, ఎన్ని పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు, ఎన్ని దుష్ప్రచారం చేసినా ఎంత దుర్మార్గం తలెత్తినా ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఓ ప్రతిపక్ష నాయకుడు వస్తాడు, నేను పేరెట్టి పిలుస్తానంటారు, నేను పేరెట్టే అంటానంటారు. ఇది రాజ్యాంగం, మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఇట్టుకుంటారు. ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగానికి గౌరవం ఇవ్వలసకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు గౌరవం ఇవ్వాలి కదా. ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తిని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి అందరూ బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం అన్నింటిలోనూ ముందుండాలని ఆలోచించే దాంట్లో ముందుండే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చూడండి, కరోనా 2 సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెట్టినా మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో 16% పైనే ఉండేది పేదరికం. ఇవాళ 6.5కి రాష్ట్రం పేదరికాన్ని తీసుకొచ్చారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు దాటి కింద పందికొక్కిల్లాగా పచ్చగడ్డలా మేసేసి 100,000 కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. కానీ ఈయన ఎవరిని కూడా ఒక రూపాయి తిండవకుండా దగ్గరుండి జాగ్రత్త చేసి బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి అకౌంట్లు వేయబట్టి కరోనా వచ్చినా ఏమొచ్చినా ఎవరు ఇబ్బంది పడకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్కలు కాదు, కారుమూరు నాగేశ్వరరావు గారు చెప్పే లెక్కలు కాదు, సాక్షాత్ నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటల్లో
6.5% కి పడిపోయింది పేదరికం రాష్ట్రం దరిద్రంలో ఉందే ముద్దెలుతుందని చెప్పి చెప్పిన మాట మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా 10% కన్నా తగ్గింది 16 పాయింట్ పైన ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పేదరికం ఈ రాష్ట్ర సంపదను దోచుకుపోయేవారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి డబ్బిస్తే ఇక్కడే బట్టలు కొనుక్కుంటారు ఇక్కడే బంగారం కొనుక్కుంటారు ఇక్కడే వ్యాపారాలు కొనుక్కుంటారు అన్ని కొనుక్కుంటారు వందల కోట్లు అలాంటి దోసేస్తే తీసుకెళ్లి ఎక్కడెక్కడో పెట్టుకుని వాళ్ళు ఇష్టాంతరంగా తినేశారు అందుకే పేదరికం పెరిగింది ఈ రోజున పేదరికం తగ్గింది దాని గురించి మాట్లాడరు జీడిపి రేటు పెరిగింది ఇవాళ భారతదేశంలో జీడిపిలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ లో ఉంది మరి అన్ని విధాలా కూడా మంచి చేసుకుంటూ వస్తున్నారు మనకి రేపు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చేయటానికి చేతి నిండా డబ్బు ఉంటుంది చేతి నిండా ఉంటుంది ఎందుకంటే చెప్పనా డ్వాక్రా రుణమాఫీ అయిపోతుంది ఆ డబ్బు కూడా చేతిలోనే ఉంటుంది రైతు రుణమాఫీ అయిపోతుంది ఆ చేతిలోనే డబ్బు ఉంటుంది నాడు నేడు స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ ఆ డబ్బు కూడా చేతిలోనే ఉంటుంది మీలాంటి వేడిగా చాలా పెద్ద ఎత్తున చేయాలని ఈ రేషన్ షాపులు కూడా ఇంకో రకంగా మార్చాలని అందులో మిమ్మల్ని భాగస్వాములు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి జరగబోతుందని నేను సివిల్ సప్లై మినిస్టర్గా మీకు మాట్లాడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్క మనిషి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు చిన్న వయసులో ఎన్నో సాధించుకుంటూ వస్తున్నారు ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వారు బాగుండాలని చూస్తున్నారు అందులో మీరు బాగుండాలని చూస్తారు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు మీకు చెప్తున్నాను మీకు మాటిస్తున్నాను రాబోయే రోజులన్నీ మంచియే మీరు కోరిన కోర్టుల కన్నా మీకు మేలు జరిగే రోజులు ముందున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నమ్మండి మీకు మంచి జరుగుద్ది మేలు జరుగుద్ది మంచి చేస్తాడైనా ఏ ఒక్కరిని కూడా వదిలే మనిషి కాదు ప్రతి ఒక్కరిని కూడా పట్టు చూసే మనిషి ప్రతి ఒక్కరిని కూడా మంచి చేసే మనిషి మంచికి ఓ మనిషి మంచికి పేరున్న మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరే ఒక మీడియా మీరే ఒక పత్రికలు మీరే ఒక సాధన దుష్ప్రచారం మొదలయ్యింది కరోనా ఉన్న టైంలో మీరున్నారు రోడ్డు మీద మేమున్నాం రోడ్డు మీద మా నాయకులు ఉన్నారు రోడ్డు మీద ఇవాళ కబుర్లు చెప్పే నాయకులు ఎక్కడున్నారు ప్యాలెస్ల్లో దోకున్నారు పాముసుల్లో పడుకున్నారు ఇవాళ కుప్పల చెప్పలుగా వచ్చి కబుర్లు చెప్తా ఉన్నారు ఏం చెప్తారు మీరు అప్పుడు ఏం చెప్పలేదు మీరు అప్పుడు ఇదే వాళ్ళిద్దరు చిన్నారులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఈ ఇంట్లో కరోనా వచ్చింది ఈ ఇంట్లో పాపం హాస్పిటల్ అందుతా లేదు వీళ్ళకి బెడ్ కావాలి వీళ్ళకి ఆక్సిజన్ కావాలి వీళ్ళకి ఫుడ్ లేదు వీళ్ళకి కూరగాయలు కావాలి ఏమైపోయారు అప్పుడు మీరు ఎలక కర్ణాల్లో దాక్కున్నారే ఈ రోజు వచ్చి మళ్ళీ ఎలా దోచుకోవాలా దాచుకోవాలా పంచుకోవాలని తుడుపుద్దితో ప్రయత్నిస్తారు మీరు ఇది చల్లదు ఆయన ఇప్పుడు దేవుడు ఉన్నాడంటాడు ఆయనకి దేవుడు ఉన్నారు మీరున్నారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం ఈ సమస్యల విషయం రేపే అధికారులతో కూర్చోబెట్టి అతి తొందరలో సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్ళి మీకు న్యాయం చేయడానికి